ఉన్నట్టు తర్వాత ఉండం కదా. ఈ కరెక్ట్ నా పెళ్లి ఇంకా ఫ్యూ డేస్ లో ఉంది అనగా, ఎస్పెషల్లీ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం వెన్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ నెక్స్ట్ డే మార్నింగ్, రెండు నా మ్యారేజ్ అయిపోయేసరికి మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. చెల్లివైనా నావైనా నాయే కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో వచ్చేసి మోర్ శారీస్ కలెక్షన్. సో నేను శారీ కట్టుకుని వచ్చేసిన అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, కాకపోతే ఇవన్నీ నా పెళ్లి పట్టు శారీస్. పెళ్లి శారీస్ అని అంటే ఎవరికైనా కూడా చాలా స్పెషల్ కదా. సో నేను ఏమేమి శారీస్ తీసుకున్నాను, వాటి బ్లౌజెస్ ఎట్లా కుట్టించినా అన్నీ కూడా ఇవాళ చూపిస్తాను. సో యాజ్ ఏ ప్రామిస్, పెళ్లి పట్టు శారీస్ మీకు డిజైనర్ బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది నా పెళ్ళై, సో అప్పటికి శారీస్ అనమాట. అండ్ కొన్ని శారీస్ లైక్ కంచి పట్టు శారీస్, గద్వాల పట్టు శారీస్ అవి ఎప్పటికైనా కూడా ఫ్యాషన్ పోవు, ఎప్పుడు కూడా అవి ట్రెండింగ్లోనే ఉంటాయి. అండ్ సో మనం పెళ్ళి కంటే ఎక్కువగా పట్టు శారీసే తీసుకుంటాం కదా. సో కాకపోతే మనకి బ్లౌజెస్ మాత్రం మళ్ళీ మళ్ళీ కుట్టిస్తుంటాం. ఒకవేళ శారీ కట్టుకోవాలి అంటే మాత్రం బ్లౌజ్ ఎవరైనా మళ్ళీ కుట్టించాల్సిందే, ఎందుకంటే మనం పెళ్ళప్పుడు ఉన్నట్టు తర్వాత ఉండం కదా. సో మనకి బ్లౌజెస్ ఫిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మళ్ళీ బ్లౌజెస్ కుట్టిస్తుంది. ఓన్లీ పెళ్ళి శారీస్ చూపిస్తాను, లైక్ ఓన్లీ పెళ్ళి పట్టు శారీస్. అండ్ దాని తర్వాత పెళ్ళి అంటే మనం ఓన్లీ పెళ్ళికి రిసెప్షన్కే కట్టుకోం కదా, నెక్స్ట్ వ్రతం ఉంటుంది, పెళ్ళికి ముందు నిశ్చితార్థం ఉంటుంది, ఇట్లా చిన్న చిన్న అకేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో వాటివి నేను నెక్స్ట్ పార్ట్లో కూడా చూపిస్తాను, పార్టీకి బ్లౌజెస్ ఎట్లా కుట్టించాను, అసలు ఏం శారీస్ తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. సో ఇంకెన్నో కాలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్, సో ఇవాళ నేను చూపించిన నేను ఏం చెప్పినట్టు పెళ్లి శారీస్ తోటి స్టార్ట్ చేస్తాను. నా పెళ్ళప్పుడు యాక్చువల్లీ కరెక్ట్ నా పెళ్ళి ఇంకా ఫ్యూ డేస్లో ఉంది అనగా డీమానిటైజేషన్ అయింది. ఎస్, సో మోడీ ఇంప్లిమెంట్ చేసిన డీమానిటైజేషన్, క్యాష్ యాక్సెప్ట్ చేయకపోవడము, లేకపోతే 500 నోట్స్ యాక్సెప్ట్ చేయకపోవడము, అసలు చాలా చాలా కష్టమైంది పెళ్ళప్పుడు. అయితే నేనైతే డిమానిటైజేషన్ ముందే తీసుకున్నాను శారీస్. సో శారీస్ వచ్చేసి నేను పెళ్లి పట్టు శారీస్ ముఖ్యంగా వచ్చేసి నేను యూకేకి వెళ్ళకముందు తీసుకున్నాను అనమాట. నా పెళ్ళప్పుడు నేను యూకేలో ఉంటుండే. సో నేను యూకేకి వెళ్ళకముందు శారీ షాపింగ్ చేసేయాలి, అట్లీస్ట్ పెళ్ళికి నేనున్నప్పుడు షాపింగ్ చేయాలి అన్న దాంతో నేను పెళ్లి శారీస్ వచ్చేసి నేను ఉన్నప్పుడే షాపింగ్ చేసిండే. సో అందుకే అప్పుడు నాకు చాలా లిమిటెడ్ టైం ఉండే. అండ్ అప్పుడున్న సిచ్యువేషన్లో నేను షాపింగ్ అసలు ఎక్కువగా తిరగలేదు, ఎక్కువ షాప్స్కి వెళ్ళలేదు. సో నేను రెగ్యులర్గా మా మమ్మీ వాళ్ళు ఎక్కువ రెగ్యులర్గా ఎక్కడ తీసుకుంటారో అక్కడ మాత్రం వెళ్ళి సో పిక్ చేసుకుని వచ్చేసిన అదొకటే షాప్లో. ఆ తర్వాత నేను యూకేలో ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు కంచికి గద్వాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని శారీస్ కూడా తీసుకున్నారు. సో అవి కూడా చూపిస్తాను. అండ్ అందుకని చెప్పేసి నేను ఎక్కువగా షాపింగ్ చేయలేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. సో ఫస్ట్ వచ్చేసి నేను పెళ్లి కూతురు శారీతో స్టార్ట్ చేస్తాను. పెళ్లి కూతురు శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట, ఇట్లా ఆరెంజ్ కలరు. అండ్ చెప్పాను కదా నాకు పెద్ద పెద్ద బార్డర్ శారీస్ అంటే చాలా ఇష్టం. అండ్ అందులో ఇంకా కంచి పట్టు శారీస్ అంటే పెద్ద బార్డర్ వచ్చినవి ఇంకా చాలా ప్రెటీగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇదన్నమాట నా పెళ్ళి కూతురు శారీ. నేను ఫొటోస్ ఇక్కడ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇది, అండ్ ఇలా చిన్న 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 బాక్సెస్ వచ్చి మధ్యలో ఇట్లా వచ్చింది అనమాట. మొత్తం శారీ అంతా అట్లనే వచ్చింది. అండ్ బార్డర్ ఆల్మోస్ట్ ఇంత పెద్ద బార్డర్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నా పెళ్ళి కూతురుది. ఇంకా పట్టు శారీస్ అంటే మనకు కొంచెం హెవీగానే ఉంటాయి కదా, సో చాలా హెవీ ఉంది. అండ్ దీనికి నేను బ్లౌజ్ వచ్చేసి, సో నేను ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ డిజైనర్ లాగా లేకపోతే వర్క్ తోటి కుట్టించిన పెళ్ళప్పుడు. సో నాకు ఒకటి చాలా సింపుల్గా అండ్ పట్టు శారీస్ అంటే ఆ పట్టు రిచ్నెస్ అనేది తెలియాలి వర్క్ తోటి, దాంతో డామినేట్ చేయకుండా చాలా సింపుల్గా ఉండాలి అని అనిపించింది. సో దానికోసం అని చెప్పేసి నేను ఐ చూజ్ దిస్ శారీ, ఎందుకంటే పెద్ద బార్డర్ ఉంది కాబట్టి. హ్యాండ్స్ మొత్తం ఇట్లా బార్డర్ పెట్టించేసిన, లైక్ మొత్తం హ్యాండ్ అంతా కూడా బార్డర్ వచ్చేస్తుంది. సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, ఎక్కువ హడావిడేం లేకుండా జస్ట్ సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్, పెద్ద బార్డర్ జరీ బార్డరు ఇట్లా వచ్చేసింది హ్యాండ్కి అంతా. అండ్ ఈ శారీ వచ్చేసి మమ్మీ వాళ్ళు కంచిలో తీసుకున్నారు.
సేమ్ కలర్ యాక్చువల్లీ నేను ఇంకొక రీజన్ ప్లెయిన్ గా గుర్తించుకోవడానికి ఏంటి అని అంటే సేమ్ కలర్ లో నా చెల్లి తీసుకున్న శారీకి అది వర్క్ బ్లౌజ్ కుట్టించిన అన్నమాట లైక్ ఫుల్ వర్క్ వచ్చింది దానికి కూడా లైక్ ఇట్లా మొత్తం మళ్ళీ నెక్ చుట్టూ ఇట్లా వర్క్ వచ్చింది జరీ వర్క్ అండ్ వెనక ఇట్లా డోరీ వచ్చి దానికి టాజిల్స్ కూడా చాలా చాలా ప్రెటీగా వచ్చినాయి నాకు బాగా నచ్చినాయి అండ్ హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది అనమాట వర్క్ అట్లా మనకి మొత్తం చేయి పైన ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇట్లా హ్యాండ్ పైన వచ్చేటట్టు నేను పిక్చర్స్ ఇక్కడ ఏమైనా ఉంటే పెడతాను అండ్ కింద మళ్ళీ ఫుల్ బార్డర్ వచ్చింది సో నాకు దీని బ్లౌజ్ చాలా చాలా నచ్చింది అండ్ ఆల్మోస్ట్ సిమిలర్ కలర్ అవ్వడం వల్ల అండ్ ఒకటి కొంచెం సింపుల్గా ప్లెయిన్గా కుట్టించుకొని ఒకలా మనం తర్వాత కప్పుకోవాలి అని అంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు కదా చెల్లివైనా నావైనా నాయే కదా అని అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి ఒకటి ఆల్ ఇది బ్లౌజ్ ఇది మీకు జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే ఇట్లా వచ్చింది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పెళ్లి శారీ సో నాకు పెళ్లి శారీ మాత్రం రెడ్లోనే కావాలి అని అనుకున్నాను అందుకే నేను ఓన్లీ రెడ్లోనే చూసాను పెళ్లి పట్టు శారీస్ అన్నీ కూడా ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ నాకు కొంచెం రెడ్ బాగా సూట్ అవుతుంది అని అనిపిస్తుంది మళ్ళీ పెళ్లి శారీ కాబట్టి మనకు ఆల్వేస్ స్పెషల్ ఉంటుంది సో నాకు అందుకే రెడ్లోనే కావాలి అని ఉండే అందుకే నేను రెడ్లోనే తీసుకున్నాను ఇది కూడా కంచి పట్టు శారీ లోకల్లోనే తీసుకున్నది అండ్ మొత్తం శారీ అంతా కూడా ఇలా పెద్ద పెద్ద బూటీ వచ్చింది లైక్ ఇట్లా రౌండ్గా అండ్ చెక్స్ వచ్చింది అనమాట అండ్ దీనికి బార్డర్ వచ్చి కొంచెం చిన్న బార్డర్ వచ్చింది ఇంత ఉందన్నమాట ఫింగర్ బార్డర్ అండ్ మంచి రెడ్ కలర్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను వర్క్ చేయించిన కాకపోతే ఎక్కువ చేయించలేదు చాలా సింపుల్గా ఇట్లా నెక్ చుట్టూ ఇట్లా జరీ వర్క్ చేయించాను అనమాట అండ్ హ్యాండ్ అంతా కూడా ఇట్లా చేయించాను అండ్ బార్డర్ ఇట్లా వచ్చింది యాక్చువల్లీ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఈ బ్లౌజ్ వచ్చిన తర్వాత పెళ్ళి శారీకి బ్లౌజ్ అని అంటే మనకి ఇంకా చాలా 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 స్పెషల్ ఉంటుంది కదా ఎస్పెషల్లీ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఈ బ్లౌజ్ నాకు రేపు మార్నింగ్ 9:30 పెళ్ళి అని అంటే ఇది వాళ్ళ ఈవినింగ్ 9:30 వచ్చింది బ్లౌజ్ అండ్ ఆ టైంలో నేను బ్లౌజ్ చూసినప్పుడు అయితే కొంచెం డిసప్పాయింట్ అయినా ఎందుకంటే నాకు బార్డర్ ఫుల్ కావాలి అని చెప్పిన అనమాట లైక్ ఇంత ఇంత లెంత్ బార్డర్ వచ్చింది సో నాకు ఫుల్ బార్డర్ కావాలి అని చెప్పినా కానీ తను ఆ డిజైనర్ కొంచెం బార్డర్ కట్ చేసి ఇంతే వేసేసింది సో నేను దానికి కొంచెం డిసప్పాయింట్ అయినా కాకపోతే మనం లాస్ట్ మూమెంట్లో ఏం చేయలేము కదా బ్లౌజెస్ తోటి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది సో అట్లా మొత్తానికి అయితే అడ్జస్ట్ అయిపోయినా బట్ సింపుల్గా ఫ్రంట్ బ్లౌజే కుట్టించేసి డీప్ నెక్ తోటి ఇట్లా వర్క్ చేయించిన అనమాట ఈ శారీకి మాత్రం నెక్స్ట్ శారీ రిసెప్షన్ శారీ చూపిస్తాను అండ్ నేను పెళ్ళికి రెడ్ అని అనుకున్నాను అండ్ ఒకటి గోల్డ్ షేడ్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి అని అనిపించింది అనమాట సో గోల్డ్ షేడ్లో తీసుకోవాలి అని అనుకున్నాను రిసెప్షన్కి కొంచెం లైటింగ్కి నైట్ కదా రిసెప్షన్ సో కొంచెం లైటింగ్కి మనకి ఆ గోల్డ్ షేడ్ ఉంటే ఇంకా యాడ్ అవుతుంది కదా అని అనిపించింది సో అందుకే నేను గోల్డ్ షేడ్లో చూస్తుండే సో నా మైండ్లో ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ కలర్స్ ఉండే కాబట్టి నేను ఎక్కువ కలర్స్ వైపు వెళ్ళలేదు దాంతో నాకు ఏమైందంటే ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్ కలర్స్ అయిపోయినాయి ఎట్ ద ఎండ్ నా మ్యారేజ్ అయిపోయేసరికి అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ దగ్గర కలర్స్ కదా అన్నట్టు అనిపించింది అనమాట బట్ దీనికి దానికి యూనిక్ పీసెస్ ఉండే ముఖ్యంగా ఏంటి అని అంటే నాకు పెళ్ళికి రిసెప్షన్కి మాత్రం నేను చూస్ చేసుకొని వెళ్ళాను వేరే పెళ్లి కూతురు శారీ మాత్రం మమ్మీ కంచిలో తీసుకుంది సో ఆ కలర్ ఆరెంజ్ కలర్ కూడా నాకు లేదు నా పెళ్లి దాంట్లో అందుకని తీసుకుంది కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే అన్నీ కొంచెం దగ్గర దగ్గర షేడ్స్ అయిపోయినాయి ఆరెంజ్ రెడ్ పింక్ అన్నట్టు అయిపోయినాయి అనమాట సో నేను రిసెప్షన్కి తీసుకున్న శారీ ఇది సో నాకు గోల్డ్ షేడ్లో కావాలి నైట్ కదా రిసెప్షన్ అనిపించి ఇట్లా తీసుకున్నాను
అండ్ దీనికి మళ్ళీ బార్డర్ వచ్చేసి ఇట్లా హ్యాండ్ సైజ్ బార్డర్ వచ్చింది. అండ్ మొత్తం శారీ అంతా ఇట్లానే ఆల్ ఓవర్ వచ్చింది అనమాట. గోల్డ్ పైన పింక్ ఫ్లవర్స్ తోటి వచ్చేసింది. ఇది కూడా కంచి పట్టు శారీ. సో అండ్ శారీ యాజ్ యూజువల్ హెవీ ఉంది. నైట్ రిసెప్షన్కి బ్లౌజ్ ఇంకా హెవీగా ఉండాలి అని చెప్పేసి నేను బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను అనమాట. కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా. అండ్ వెనక ఇట్లా వచ్చింది, మొత్తం స్టోన్ వర్క్ కనిపిస్తుందా, మొత్తం స్టోన్ వర్క్ తోటి హెవీగా వచ్చింది బ్యాక్ మొత్తం. జస్ట్ వెనక ఇట్లా డోరీ కాకుండా ఇట్లా కుట్టించేసి మొత్తం వర్క్ తోటి వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా మళ్ళీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది ఇట్లా. అండ్ ఇది సపరేట్గా విత్ బ్లౌజ్ కాకుండా సపరేట్గా తీసుకొని పింక్ కలర్ దానికి ఇట్లా వర్క్ చేపించిండే. అండ్ దీంతో డెఫినెట్గా మనకి శారీ లుక్కే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది బ్లౌజ్ తోటి ఇది. సో దానికి ఇంకా విత్ బ్లౌజ్ అట్లనే ఉంది. ఆ శారీ పెళ్లి శారీస్ మనం ఓన్లీ పెళ్ళప్పుడే కట్టుకుంటాము. అవి ఎట్లుంటాయంటే మన ఇంట్లో పెళ్ళికి కట్టాలి అని అంటే ఇంట్లో పెళ్ళికి మనం కొత్త శారీస్ తీసుకుంటాం కదా, మళ్ళీ పెళ్ళి పాత ఎందుకు శారీస్ అని అనిపిస్తుంది. కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కొంచెం దూరపోలో పెళ్ళికి కట్టాలంటే ఇంత పెద్ద పెద్ద శారీస్ కడితే ఎట్లుంటుంది అనిపిస్తుంది. సో వీటిని దేనికి కట్టుకోవాలి, ఎప్పుడు కట్టాలి, ఎట్లా కట్టాలో కూడా తెలియదు. అట్లుంటాయి అనమాట పెళ్ళి శారీస్. సో అట్లా, సో ఇవి నా 3 ఇంపార్టెంట్ శారీస్ ఫర్ పెళ్ళి కూతురు, పెళ్ళి అండ్ రిసెప్షన్. దీంట్లోనే ఇంకొకటి కూడా చూపించాలనుకుంటున్నాను పెళ్లి శారీస్ దాంట్లోనే. అండ్ ఇది వచ్చేసి గుంగట్ అనమాట. ఇదంతకి తెలిసి ఉంటుంది అందరూ ఎక్కువగా రెడ్ పింక్ వాళ్ళ శారీ కలర్ని బట్టి చూస్ చేసుకుంటారు. అండ్ నేను రెడ్ కలర్ శారీ కాబట్టి రెడ్ కలర్ గుంగట్ ఇట్లా తీసుకున్నాను. సో ఇది నేను గుంగట్ చేపించుకున్నాను అందుకని ఇంత స్పెషల్గా చూపిస్తున్నాను. దీన్ని యూకే నుంచి జస్ట్ పెళ్ళికి ముందు ఒక 2 వీక్స్ ముందు అట్లా వచ్చాను. చాలా లిమిటెడ్ టైం ఉండే అండ్ ఈ డిమానిటైజేషన్ తోటి కొంచెం కష్టమైంది కూడా. సో ఆ టైంలో నాకు రెడ్ కలర్లో ఇట్లా నేను అనుకున్న దాంట్లో నాకు కావాలి అని చాలా వెతికినా. సో నాకైతే ఇక్కడ దొరకలేదు. అండ్ నా బ్లౌజ్ స్టిచ్ చేపించిన డిజైనర్ దగ్గర అయితే గుంగట్ ఉండే కానీ అన్నీ కూడా లైక్ 10,000-15,000 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అండ్ నా గుంగట్స్కి అంత పెట్టాలనిపించలేదు ఎందుకంటే ఇది ఓన్లీ 1 టైం వేర్ గుంగట్ అనేది. అండ్ ఎవరికైనా అంతే కదా, ఓన్లీ 1 టైం వేర్, అది కూడా మనం పెళ్ళిలో కొంచెం సేపు మాత్రమే వేసుకుంటాం దీన్ని. సో అందుకే నాకు అంత పెట్టాలనిపించలేదు దీనికోసం అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేనే దీన్ని స్వయంగా తీపించు ఐ మీన్ మొత్తం అన్ని తీసుకొని చేపించుకున్నాను అనమాట, స్టిచ్ చేపించుకున్నా. సో నేనైతే ఫస్ట్ ఇట్లా నెట్ క్లాతే టాన్స్లో తీసేసుకున్నాను. తీసుకొని మళ్ళీ సపరేట్గా ఇట్లా ప్యాచెస్ ఉంటాయి కదా, ప్యాచెస్ తీసుకున్నాను అనమాట సపరేట్గా. మళ్ళీ ఇట్లా వర్క్ ఇవన్నీ తీసేసుకొని అండ్ దానికి ఇది స్టిచ్ చేపించిన. సో అందుకే నాకు ఇది చాలా చాలా ఇష్టం. సో నేను స్వయంగా నేను చేసుకున్నా అని చెప్పేసి నాకు ఇంకా కూడా ఇష్టం. అండ్ ఐ సేవ్ లాట్ ఆఫ్ మనీ డెఫినెట్లీ గుంగట్ విషయంలో మాత్రం. ఇది మాత్రం మీకు ఇప్పి చూపిస్తాను ఎందుకంటే మడతపెట్టడం ఇది కాబట్టి. మొత్తం మిర్రర్స్ వచ్చినాయి మధ్య మధ్యలో, మొత్తం మిర్రర్స్ వచ్చినాయి రెడ్ మీద. అండ్ ఇట్లా వచ్చిందనమాట. సో ఇట్లా అనమాట నాకైతే చాలా చాలా నచ్చింది. ఇట్లా వస్తుంది అండ్ మొత్తం మిర్రర్స్ వచ్చి ఇట్లా ఈ ప్యాచ్ వర్క్ వచ్చిందనమాట. అండ్ పైన ఇట్లా వచ్చేవాడు. ఐ ఫెల్ట్ దిస్ యాజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇందులో మనీ సేవ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా పెళ్లి పట్టు శారీస్ ముఖ్యంగా. అండ్ ఇంకా ఎంగేజ్మెంట్ శారీ ఉంది, నెక్స్ట్ వ్రతంకి కట్టుకున్న శారీ,
అండ్ కొన్ని కొన్ని పుట్టింటికి వచ్చినప్పుడు అత్తగారింటికి వెళ్ళినప్పుడు అలా కొన్ని కొన్ని శారీస్ కూడా కట్టుకోవాలి కదా. సో అట్లా ఇంకా కొన్ని కొన్ని ఫ్యాన్సీ శారీస్ అన్నిటికీ కూడా నేను కొంచెం డిఫరెంట్గా బ్లౌజెస్ ఉండాలి, అన్నిటికీ సేమ్ కాకుండా అన్నట్టు అన్నిటికీ కూడా కొంచెం డిఫరెంట్గా బ్లౌజెస్ స్టిచ్ చేయించిన. సో అవన్నీ కూడా చూపిస్తాను, కాకపోతే నాకు తెలిసి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకొక పార్ట్లో చూపిస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు సెకండ్ వీడియో కూడా వాచ్ చేయండి ఫర్ మోర్ కలెక్షన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మోర్ కలెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ మడత పెట్టేసి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాము. Thank you.